నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. అక్టోబర్ 1st నుంచి అక్టోబర్ 15వ తారీఖు వరకు మిథున రాశిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి జీవితం చూస్తారు, వాళ్ళకి జరుగుతున్నటువంటి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ లైఫ్ కావచ్చు, లేకపోతే విద్యార్థులైతే ఎడ్యుకేషన్ లైఫ్ కావచ్చు, లేదా వ్యాపారం చేసే వాళ్ళకైతే వ్యాపార పరంగా ఆర్థిక సుసంపన్నమైన జీవితం వస్తుందా రాదా, లేదా ఎంప్లాయ్మెంట్ అయితే ఎంప్లాయ్మెంట్ ద్వారా వాళ్ళకు పై అధికారికి సంతృప్తికరమైనటువంటి ప్రోత్సాహకాన్ని వాళ్ళు ఇస్తున్నారా లేదా, లేకపోతే వాళ్ళకన్నా వెనుకున్న వాళ్ళకి బాగా వాళ్ళకి అవకాశం ఇచ్చి వీళ్ళు ఇబ్బంది పడి తగ్గుముఖం పడతారా, అసలు ఎలాంటి జీవితం ఉండే అవకాశం ఉంటుంది, ఒక 15 రోజులకు సంబంధించినటువంటి మనకు గోచార ఫలితాన్ని మీకు విపులంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. మనం గోచార ఫలితాలు మనం తీసుకున్నట్టయితే మిథున రాశికి సంబంధించినంత వరకు మిథున రాశి యొక్క అధిపతి బుధుడు ప్రజెంటు చతుర్థంలో ఉన్నాడు, అది కూడా రవితో శుక్రుడితో కన్యలో ఉన్నాడు. ఇది చతుర్థాధిపతి కనుక కొంచెము కన్యా బుధుడు అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కొంతమేరకు పెద్దగా యోగించే అవకాశం ఉండదు చతుర్థ స్థానంలో మిథున రాశి వాళ్ళకి. ఎందుకంటే వ్యాపారం మీరు చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తుంటారు, గత మాసంలో కావచ్చు, లేకపోతే సెప్టెంబర్ 30 వరకు కూడా మీకు బ్రహ్మాండంగా ఉండి ఉండొచ్చు, కానీ ఇక మీద అంత సక్సెస్ రావడం తగ్గుముఖం ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకుని ముందుకెళ్ళండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యక్తులకు కానీ, లేదా ఒక దాని ఏమిటంటే వెంచర్స్ వేసేటువంటి వ్యక్తులు కానీ, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన పర్సన్స్ కానీ, హెల్త్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు అంటే డాక్టర్కి సంబంధించినటువంటి నర్సింగ్ హోమ్స్, లేకపోతే మున్సిపాలిటీలో సంబంధించిన గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా కొంతమేరకు ఆశించినంత హ్యాపీనెస్ అయితే రాదు. ఇది అక్టోబర్ 15 వరకు కంపల్సరిగా మిథున రాశి వాళ్ళకి చిన్న చిన్న ఆటంకాలు అయితే ఉంటాయి. ఎందుకంటే చతుర్థంలో బుధ రవి శుక్రుడు, అదేవిధంగా చతుర్థం నుంచి అష్టమంలో శని భగవానుడు, సో ఈయన అన్నీ కూడా డిలే చేస్తాడు, లేట్ చేస్తాడు. మీరు అనుకుంటారు ఏదో 2 రోజులు అయిపోతుంది, లేదా ఏదో మనకి ఇలా రాబోతుంది, ఏదో మనం ఇలా ఉండబోదు అనుకుంటారు, కానీ అది చివరికి చూసేసరికి మనకు అంత వర్తబుల్ ఉండదు అన్నమాట. మన వ్యాపారం కానీ మనం చేసే పనులు కానీ ఆ వర్తబుల్ రావాలి అంటే మీ యొక్క జన్మ జాతకాన్ని తెలుసుకోవాలి. గోచారం అనేది 33% ఫలితాలు ఉన్నాయి, అంటే మిథున రాశికి దాదాపుగా అంతగా బాగాలేదని అర్థం. డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాలంటే అంతగా బాగలేదు, మీ తలరాత్రిన బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు, ఎందుకంటే కొంచెం మైనస్ ఉంది. దాన్ని ప్లస్ చేసుకునే మార్గమే మీ జన్మ జాతకం, మీ పుట్టిన తారీఖు. సో అందులో ఉన్నటువంటి దశానాథుడు ఏ ప్లేస్లో ఉన్నాడు, ఏ దేవాలయంకి వెళ్ళాలి, ఏ శ్లోకాన్ని చదవాలి, ఏ స్తోత్రాన్ని చదివితే బాగుంటుంది, ఇలాంటివి మీరు తెలుసుకోగలిగితే నెగిటివ్ కాకుండా ఈ 15 రోజుల్లో కూడా మనం లాభాన్ని చూడొచ్చు. అదే జ్యోతిష్యం అంటే జరగబోయేది ఈజీగా ముందుగా తెలుసుకోవచ్చు జ్యోతిష్యంలో, కానీ జరగబోయేదని ఆపే శక్తి ఎవరికి లేదు, బ్రహ్మదేవుడు కూడా లేదు. దారిలో పోతూ ఉంటారు, ఒక పెద్ద బాగుంటుందండి జ్యోతిష్యం ఏం చెప్తుంది, అయ్యా నీకు దారిలో బాగుంది అయ్యా అని చెప్తుంది. అప్పుడు నువ్వు వెంటనే సైడ్కి వచ్చి ముందుకు నీ యొక్క గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు. అలా కాకుండా చెప్పలేదు అనుకోండి, పోయి బావిలుగా పడతారు, అంటే కష్టాల పోయి పడిపోతారు అంతే. అలా మనం జ్యోతిష్యాన్ని ఒక మార్గదర్శకంగా ఎంచుకోవాలి, ఆటోమేటిక్గా మీకు ఒక మంచి మార్పును చూపిస్తుంది. జ్యోతిష్యంతో పాటుగా సంఖ్యాశాస్త్రం కూడా చాలా అవసరం. ఎక్కువ మంది కే లెటర్తో పేర్లు ఉంటాయి, కళ్యాణి అని, కమలాకర్ అని, కవిత అని, కావ్య అని, కొంతమంది హా లెటర్తో హారిక, హాసిని, వీళ్ళు కూడా ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి పేర్లు ఉంటాయి. సో వీళ్ళ పేర్లలో కూడా ఖచ్చితంగా వీళ్ళ పుట్టిన తేదీ ఉండేలా చూసుకోగలిగితే, ఇప్పుడు మనకి ఎలా అయితే అష్టమంలో చెంది జరుగుతున్నాడో గోచార ప్రకారం ఆర్థిక ఇబ్బందులు ఎలా తలెత్తుతాయో, ఎలా అయితే మందగుడిగా మీ జీవితం పోతూ ఉంటుందో, అవన్నీ కూడా ఒక ఫాస్ట్ నేచర్గా లైఫ్ లాంగ్ సెట్ అవ్వాలంటే మీ పేరు బలం మార్చుకోగలిగితే చాలు. ఎందుకంటే జన్మజాతకాన్ని మార్చే శక్తి పేరుకుంటుంది. ఈ విషయం నేను ప్రతి వీడియోలో చెప్తాను, ఎందుకంటే ఇది నా బాధ్యత. అదేవిధంగా దశమాధిపతి గురువు, కానీ లగ్నానికి ఆయన కేంద్రాధిపతి దోష వ్యక్తిగా మారుతాడు, బాధలు పెట్టే వ్యక్తిగా తయారవుతాడు, అక్కడ కూడా మనకు మంచిగా లేదు. కాబట్టి మీకు వీలుంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ 15 రోజుల్లో ప్రతి సోమవారం శివాలయంకి వెళ్ళడం, శివుడి కొండగుట్టినలంటే పాలతో అభిషేకం చేయడం, ప్రతిరోజు కూడా వీలుంటే ఒక 11 సార్లు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పి ఒక 11 సార్లు చెప్పుకుని మీ కార్యక్రమాలు మీరు ముందుకు తీసుకెళ్ళండి. మీకు ఎక్కువ నెగిటివ్ లేకుండా ఒక పాజిటివ్ లైఫ్లోకి వెళ్ళడానికి అవకాశం,
ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా సంతృప్తి ఇస్తాడు, నో డౌట్. అంతేకాదు 11వ స్థానాధిపతి రాహు, వ్యయాధిపతి కుజుడు, 11 లాభాన్ని ఇస్తాడు. అంటే నువ్వు నెలకి 1 లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తి అనుకోండి, ఓ 10,000తో సర్దుకోమంటాడు అంతే ఆయన. అంతేకాదు ఖర్చులు కూడా ఎక్కువైపోతాయి, ఎందుకంటే ద్వాదశి అంటే 12లో కుజుడు ఉన్నాడు, ఆవేశంగా ఖర్చు పెడేస్తారు. అక్కడ మీరు సమయమనం పాటించాలి. 1,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటే 2-3 సార్లు ఆలోచించండి, మన గోచారం బాగలేదు, ఇప్పుడు మనం ఏదంటే ఎలాగంటే ఏదంటే కొనకూడదు, నష్టపోతాము, ఇప్పుడు 15 రోజుల తర్వాత చేద్దాం. సో ఇలాంటివి మీరు నిర్ణయాలు తీసుకోవాలి. అదే జ్యోతిష్యం అంటే, ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయకూడదు, ఇది ఖచ్చితంగా తెలియజేస్తుంది జ్యోతిష్యం. ఏం చేస్తే సక్సెస్ అవుతావు అనేది కూడా జ్యోతిష్యం విత్ న్యూమరాలజీ రెండు సబ్జెక్టులు కూడా మనకు బాగా ఉపయోగపడతాయి. విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ నేను చెప్పేది ఒకటే, మిథున రాశిలో పుట్టారు కాబట్టి కొంచెం ఆచితూచి అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళండి. అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి ఆయన విపరీతంగా నష్టాన్ని, ఇబ్బందిని, కష్టాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కేర్ తీసుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి. తప్పకుండా మీకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. కానీ ఇన్ కేసు మీకు ఎక్కువగా టెన్షన్స్ ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా మీ జన్మజాతకాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే జన్మజాతకంలో దోషం ఉందనుకోండి ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవ్వలేరు. ఈ 15 పక్ష ఫలితాలనే కాదు, ఏ ఫలితాల్లో కూడా చాలామంది మన దగ్గరికి వచ్చి చెప్తుంటారు, సార్ మేము 4 ఏళ్ళుగా ఇబ్బందుల్లో ఉన్నాం, 5 ఏళ్ళుగా ఇబ్బందుల్లో ఉన్నాం, ఇదే పని మా జీవితం అంతా అని. అంటే దశ బాగలేనప్పుడు నీ జీవితం అలాగే ఉంటుంది, దాని దశకు సంబంధించి బాగుండే విధంగా నువ్వు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటేనే కదా దాని యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు. నాకు బాగలేదు అని ఇంట్లో కూర్చుంటే అవుతుందా? కాదు కదా, దానికి సంబంధించిన మార్గాన్ని ఎంచుకోవాలి, పరిష్కార మార్గాన్ని ఎంచుకుని దాన్ని ముందుకు జాగ్రత్త తీసుకుని ముందుకెళ్తే సక్సెస్ ఆటోమేటిక్గా ఉంటుంది. కాబట్టి మిథున రాశిలో పుట్టిన వాళ్ళు మీ జన్మ జాతకాన్ని కూడా తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే మీకు తప్పకుండా ఒక వండర్ఫుల్ లైఫ్ అయితే మీకు మునుముందు ఉంటుంది. కానీ డబ్బు బాగా వస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. అన్ఎక్స్పెక్టేషన్స్తో వ్యాపారం చేయండి. ఎదురు వ్యక్తుల్ని దూషించే కార్యక్రమాలు కూడా కొన్ని జరుగుతాయి, అలాంటి టైంలో నోటిని అదుపులో పెట్టుకోగలిగితే బాగుంటుంది. లేకపోతే చట్టపరమైన చర్యలకి, ఉద్యోగంలో పరంగా ట్రాన్స్ఫర్స్, డిస్మిస్లు కావడానికి, మేనత్త మేనమామల ద్వారా గొడవలు రావడం కానీ, రిలేషన్షిప్లో డిస్టర్బెన్స్ ఏర్పడడం కానీ, ప్రేమికుల మధ్య వార్ జరగడం కానీ, వీటికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిథున రాశి పుట్టిన వ్యక్తులకి. కాబట్టి సమయమనం పాటించి ముందుకెళ్ళండి, తప్పకుండా మీ యొక్క జీవితంలో అద్భుతాలు సాధించాలని కోరుకుంటున్నా. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి తెలియజేయండి, తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఉండాలని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.